ఏడేళ్లుగా ఆయన సీఎంఓలో కీలకంగా బాధ్యతలు నిర్వర్తించారు అయితే తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఫేస్బుక్ వేదికగా ఆయన తన రాజీనామా విషయాన్ని తెలిపారు గొప్ప అవకాశం ఇచ్చిన కేసీఆర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారి రాజీనామా చేశారు పిఆర్ఓగా ఏడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు ఈ మేరకు ఆయన ఫేస్బుక్ వేదికగా తన రాజీనామా అంశాన్ని ప్రకటించారు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చి గొప్ప పొజిషన్ ఇచ్చిన సీఎం కేసీఆర్కు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు తనకు అండగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు అయితే ఏడేళ్లుగా సీఎం కార్యాలయంలో పనిచేసిన విజయ్ అకస్మాత్తుగా రాజీనామా చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అసలు ఆయన రాజీనామాకు కారణాలేంటి అన్న విషయం చర్చనీయాంశంగా మారింది తెలంగాణ సీఎంఓలో సిపిఆర్ఓ వేరుగా ఉన్నప్పటికీ విజయ్ కుమార్ మొత్తం తానే అయి వ్యవహరించారు అలాగే విజయ్ కుమార్ కు ప్రత్యేకంగా తెలంగాణ విద్యుత్ శాఖలో జనరల్ మేనేజర్ గా కూడా నియమితులయ్యారు అయితే పిఆర్ఓ ఉద్యోగానికి రాజీనామా చేసిన విజయ్ కుమార్ విద్యుత్ శాఖలో ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు ఆ పదవికి కూడా రాజీనామా చేస్తున్నారా లేదా అనేది త్వరలో తెలియనుంది ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే విజయ్ కుమార్ రాజీనామా చేయడం మాత్రం ఆసక్తికరంగా మారింది విజయ్ కుమార్ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు ఆయనకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు రూపొందించి ఆ జాబ్ నోటిఫికేషన్ జారీ చేశారనే వాదన విమర్శలు కూడా వచ్చాయి ఓ పత్రికలో విజయ్ కుమార్కు వ్యతిరేకంగా కొన్ని అవినీతి ఆరోపణలతో కూడిన కథనాలు కూడా వచ్చాయి